కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. యేసయ్య ఉన్న దొని పైన తుఫాను కొట్టనే, ఏసయ్య దోనె అమరమున నిద్రించుచుండనే. గాలిపైకి లేచి అలలు ఎంత ఎగసి, దోణిలోని కొచ్చెన్ను జలములు జోరున్న, శిశులేమో జడిసి వానలోన తడిసి బహుగా అలసిపోయే. ప్రభువా ప్రభువా లేవవా త్వరగా, మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి తమలో ఉంచిన దైవ శక్తి మరచి. రక్షకుడు పైకి లేచాడు, శిష్యులకు చేసి చూపాడు, పరిస్థితులతో మాట్లాడాడు. ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మల పరిచాడు, తేరి చూచాడు. విశ్వాసం ఎక్కడన్నాడు, అధికారం వాడమన్నాడు. ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము. జై 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 యేసు మహికి జై, యేసుకి జై జై జై, ప్రభువుకి జై జై జై. అందరూ జై 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 యేసు మహికి జై, యేసుకి జై జై జై, ప్రభువుకి జై జై జై. మాట్లాడు 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 మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చనే, పాతాల లోక ద్వారాలు నిలువ నేరవనే. కన్నులెత్తి చూడు తెల్లవారి పైరు, కోతకొచ్చి నిలిచెను మనకై నేడు. వాక్యముతో కదిలించిన చాలు కోత పండగేలే. కాపరి లేని గొర్రెలు వారని కనికర పడెను ప్రభువు నాడు. క్రీస్తుని కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజను, ప్రభులాగా వారిని ప్రేమిద్దాం, సాతాను క్రియలు బంధిద్దాం, విశ్వాస వాక్కు పలికేద్దాం. ఇక ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్యతో కలిసి సంపూర్తి చేద్దాం. పరలోక రాజ్య ప్రతినిధులం, తాళాలు ఇంకా తెరిచేద్దాం, ఆత్మలను లోనికి నడిపిద్దాం. ఇక సంఘంగా ఏకంగా పాడేద్దాం అందంగా యేసు మహికి జై. జై 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 యేసు మహికి జై, యేసుకి జై జై జై, ప్రభువుకి జై జై జై, యేసుకి జై జై జై, ప్రభువుకి జై జై జై. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు,
దేవుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. మహాపరిశుద్ధుడా నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ప్రేమ కనికరం గల దేవా అయా, గత కాలం నుంచి ఇప్పటి వరకు కాశీ కాపాడి నీ కొరకులో భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలులు ఉపకారాలు ప్రతి దినమునైనా నీ కృతజ్ఞత చెల్లించుకునే వారిలాగా ఉంటాకు తోడుగా అనుగ్రహించమని దేవా, నీ కృపాసన్నిధి మాకు తోడుగా అనుగ్రహించి మా సంఘాన్ని నాయన జ్ఞాపం చేసుకుని నీ దాసుడిని నాయన నువ్వు బలపరిచి నిలబెట్టినందుకు నీకు వందనాలు. నీ దాసుడు ద్వారా మేము నాయన మాట్లాడతాకి నాయన మాకు ఇచ్చిన ప్రార్థనకి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లి ఏ యోగ్యత లేనంటి వారికి నాయనా నువ్వు కృప చూపించి సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ బాబు నాయన నన్ను క్షమించి ఈ ప్రార్థన వల్ల సన్నిధిలో చేర్చుకోమని సహాయం చేయమని వేస్తున్నాను అడుగుతున్నాను. క్రీస్తునందు ప్రియ సంగమా, సెంటినరీ సిబిఎం బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరికీ, కొల సమాజముల వారికి, మచిలీపట్నం మేడ్ ఇన్ ప్యాట్ శారదానగర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎనివెరా డానీ చంద్రపాల్ వందనములతో తెలియజేయనది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియ సిబిఎం మరియు క్రైస్తవ సోదర సోదరి మనలందరికీ నా ప్రత్యేకమైన మనవి ఏమిటంటే, ఇక్కడ దేవుని యొక్క మాట ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. చాలా కాలం క్రిందట, ఎంతకాలమో అనేది మనం ఊహించలేము, కానీ చాలా కాలం క్రిందట దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఎలాగూ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నిజంగా
దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అదేంటంటే శాశ్వతమైన ప్రేమ ఎవర్లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమ దేవుడు మానవుణ్ణి ఎలా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని సంగమా మనం గమనించినట్లయితే ఈ శాశ్వతమైన ప్రేమ ఎలాంటిదంటే కృపతో కూడుకొని ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది మనం ఎవరినైనా ప్రేమిస్తే కొంతకాలమే ప్రేమిస్తాం శాశ్వతంగా ప్రేమించలేం ఎందుకంటే మన ప్రేమలో లోపం కనబడతా ఉన్నది మన ప్రేమలో లోపం కనబడతా ఉన్నది మన ప్రేమ శాశ్వతమైనది కాదు మనం ఎవరిని కూడా శాశ్వతంగా ప్రేమించలేం కొంతకాలం ప్రేమిస్తాం కొంతకాలం ద్వేషిస్తాం అందుకనే యేసు ప్రభువారు పర్వత ప్రసంగం చేస్తూ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 46వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు వేల మందిని ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా కన్నులు తెరిపింపబడాలని వారందరూ కూడా సరైన మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతా ఉన్నది ఇక్కడ మనం గమనించినట్లయితే శాశ్వతమైన ప్రేమ ప్రభు అంటున్నాడు 5:46లో మత్తయి రాసిన సువార్త మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగును అన్నాడు నిజమే మన ప్రేమలో స్వార్థం ఉన్నది మన ప్రేమలో ఏముంది స్వార్థం ఉన్నది మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తాం మనకు వందనాలు చెప్పేవారికే వందనాలు చెప్తాం మనల్ని పలకరించే వారినే పలకరిస్తాం మనకు ఆయా రీతులుగా సహాయపడే వారి కొరకే మనం పనిచేస్తూ ఉంటాం ఇది శాశ్వతమైన ప్రేమ కాదు అశాశ్వతమైనది కనుక మనం ఎప్పుడు కూడా స్వార్థముతో కూడిన ప్రేమను మనం నేర్చుకోకూడదు దేవుని ప్రేమ ఎలాంటిది శాశ్వతమైనది అని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే అసలు మన గురించిన ఆలోచన ఆయనకి ప్రారంభములోనే ఉన్నట్లుగా మనం చూడగలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-5 నుండి మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది క్రీస్తు యొక్క ఆలోచనలోనికి మనం తేబడ్డాము అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈ జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు దట్ ఈజ్ కాల్డ్ లవ్ అంటే దేవుని ప్రేమ అలాంటిది
అనేది మనం మర్చిపోకూడదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ నిత్యమైనది, శాశ్వతమైనది. అదే రీతిగా ఎన్నో రీతులుగా మనకు ఉపయోగపడేది. కనుక ప్రియ దేవుని సంగమ, మనం గమనించినట్లయితే ప్రతి నిత్యము కూడా ఆయన ప్రేమలో మనం ముందుకి కొనసాగాలి. బైబిల్లో యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమయ్యుండుటకు తన కుమారుని ఈ లోకానికి పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ కనబడతా ఉన్నది. దేవుని ప్రేమ కనబడతా ఉన్నది ఎందుకంటే మనకన్నా ముందుగా ఆయన మనలను లవ్ చేశాడు, ప్రేమించాడు. అంటే మనం కూడా ఆయనను ప్రేమించాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. మరి ఎంతవరకు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఇశ్రాయేలీయులకు ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో వేరియేషన్ మనకు కనబడతా ఉన్నది. మొదటి 4 ఆజ్ఞలు దైవత్వానికి సంబంధించినవి, 2వదిగా 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. ఈ రెండింటి అర్థం ఏంటంటే, నీవు దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుడు అనే యెహోవాను ప్రేమింపవలను. అంటే మొదటి 4 ఆజ్ఞలు ఈ సందర్భంగా మనకు తెలియపరచబడతా ఉన్నాయి. తర్వాత 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుము అనే 6 ఆజ్ఞలు ఒక విధంగా చెప్పబడుతూ ఉన్నవి. ఈ వేరియేషన్ అంటే 2 విధాలుగా, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, 2వదిగా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించాలి. మరి ఎంతవరకు మనం ఆ రీతిగా వాక్యానుసారంగా ప్రేమిస్తూ ఉన్నాం, ప్రేమించబడుతూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వారంగా, ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయనను ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. కనుక ఈ సమయంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, నీకు ఎదురుగా ఉన్న నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేకపోయావు అనుకో, నీకు కనబడని దేవుని ఏ రీతిగా ప్రేమిస్తావు అని బైబిల్ గ్రంథం బోధిస్తా ఉన్నది. నిజమే, ఎదురుగా కళ్ళ ముందు మన తోటి సహోదరుడు ఉంటుండగా అతన్ని ప్రేమించలేని మనం కనబడని దేవుణ్ణి
ఏ రీతిగా ప్రేమించగలం అనే వాక్య సత్యాన్ని మనం గుర్తెరగాలి. కనుక క్రీస్తునందు ప్రియ సంగమ ఈ యొక్క సమయంలో దేవుని ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయన ప్రేమ శాశ్వతమైనది అనేది మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క ప్రేమను గురించి కొరింతి సంఘానికి లేఖ రాస్తూ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చాలా విషయాలు తెలియజేశాడు. చాలా విషయాలు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అన్నాడు 13వ వచనంలో. 13:13లో కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచేవి. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్పబడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమ, సెంటినరీ సిబిఎం బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులకు తెలియజేయనది ఏమనగా, మనమందరం కూడా మరి ప్రేమ కలిగి జీవించాలి. ఈ కొరింతి పత్రికలో మరొక మాట ఆయన సెలవిచ్చాడు. అదేంటంటే కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వ్రాయబడి అన్నది. అంటే మనం ప్రేమను కలిగి ఉండాలంటే ఏం చేయాలంట, ప్రయాసపడాలి అని చెప్పబడుతూ ఉన్నది. కనుక మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలంటే ఆ ప్రేమను పొందుకుంటానికి, ఎదుటివారికి పంచటానికి ప్రయాసపడుతూ ఉండాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నవి. గనుక దేవుని ప్రేమను ఒకసారి మనం ప్రశ్నించుకొని వాక్యానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలి. కనుక ఈ యొక్క సమయంలో దేవుని ప్రేమ శాశ్వతమైనది గనక ఆ శాశ్వతమైన ప్రేమతోటి మనం ఈ లోకంలో జీవిస్తూ అనేక మందికి దేవుని ప్రేమను పంచిపెట్టాలి. తద్వారా మనం కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. దీవెన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడ్డలైన ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. చేయస్కరమైన ఆశీర్వాదములతో నన్ను ఎదుర్కొనే నా చాపము బాపితివే. నన్ను చేయస్కరమైన ఆశీర్వాదములతో నన్ను ఎదుర్కొనే నా చాపము బాపితివే. నిత్యాశీర్వాదకరకు నీగా నీ సన్నిధిలో నియమించినవే. నిత్యాశీర్వాదకరకు నీగా నీ సన్నిధిలో నియమించినవే. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించదా.
నీకే మహిమా నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించదా నా పాదనలన్నీ ఆలకించుతో నా కార్యములో నీ సఫలపరచుతో నా ముందుండో నడిపించు కాపరి కరములను సరిచేయుతున్నయేసయ్యా నా ముందుండో నడిపించు కాపరి మెరక స్థలములను సరిచేయుతున్న యేసయ్యా నీకే మహిమా నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించదా నీకే మహిమా నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించదా నా పాదనలన్నీ ఆలకించుతూ నా కార్యములన్నీ సఫలపరచుతూ